ప్రాణదీపం శివం శివం మహోకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజ మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అద్వైతభాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశహృదయంగమం చతుర్దది సంగమం పంచభూతాత్మకం షక్షత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశాసురిమళం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణదజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం రాణిభవతారకం ప్రకృతిహితకాలకం భువన భవ్యభవనాయకం భాగ్యాత్మకం రక్షకం మీశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరి మంత్రపాశ్యం మహర్షవర్ష ప్రవర్షం సుదీర్ష్యం. నమోహరాయ చ స్మురహరాయ చ పవహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ మిద్యాయ చ నిర్ద్రిగ్నాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. ఢం ఢం డం ఢం డం ఢం డం ఢం డంకాదినాదనవతాండవాడంబర తద్ధిమ్మిత కదిమ్మి దిద్ధిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమగమలమంబర ఓంకార గ్రీంకార శ్రీంకార హైంకార మంత్ర బీజాక్షరం మంజునాదేశ్వరం ఋగ్వేదమాద్యమ్య దుర్భేద వేద్యం సామ ప్రతీతం ధర్మ ప్రవాతం పురాణేతిహాస ప్రచండం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం శిరుద్ధం డకారం వకారం శికారం వకారం యకాలం నినాక సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాటహాసం జటాజూట రంగైక గంగా సుభిక్షం జ్వలజ్జుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశకాశం మహాభానులింగం మహాభతృవర్ణం సువర్ణం పవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాదేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం భామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్రయంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం నట్లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచించం అమోఘం అపూర్వం అనంతం అఖండం. అనాదిం అమేయం అజేయం అచించం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోత్యం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోత్యం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోత్యం. నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ శర్వాయ చ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిరిక్స్ డిక్షనరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ పాట
మనకి వేదవ్యాస్ గారు రాశారండి, అందరికి తెలిసిందే శ్రీమంజన సినిమాలో హంసలేఖ గారి మ్యూజిక్ డైరెక్షన్, అద్భుతమైన సింగింగ్ శంకర్ మహాదేవన్ గారిది. ఇన్ఫ్యాక్ట్ నేను నా తెలిసి మ్యాక్సిమం నేను రీచ్ అయ్యి ఉన్నాను గ్యారంటీగా, బట్ ఐ రియలీ లవ్ దిస్ సాంగ్. ఎందుకంటే అసలు అది పాడుతుంటే మనకు తెలియని ఒక ఫీల్ వస్తుంది అనమాట, గ్యారంటీగా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పాటలో లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బేసిక్ నాకున్న నాలెడ్జ్ అయితే సరిపోదు, బట్ ఐ నో లిరిక్స్ అయితే నాకు తెలుసును, ఐడియా ఉంది గ్యారంటీగాను, బట్ మ్యాక్సిమం ఆఫ్ ది మనం లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇందులో. ఎందుకంటే జనరల్గా తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని చెప్పడానికి ఈశ్వరుడితో కంపేర్ చేస్తారు. అద్వైతం అంటే ఒకటి, అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం, ఇద్దరు అర్ధలు అర్ధనారీశ్వరం త్రిద సహృదయంగమం, 3 అంటే 3, చతుర్దది సంగమం, పంచభూతాత్మకం, షక్షత్రునాశకం, సప్తస్వరేశ్వరం. షక్షత్రునాశకం అంటే అర్థం ఏంటంటే మనకి హరిషడ్వర్గాలు ఉంటాయి, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు. సప్తస్వరాలు అంటే సరిగమ పద, రైట్? సో అలా అనమాట సరిగమ పదని, ఓకేనా? సో అలాగే పంచభూతాలు అంటే 5, అలాగే మనకు అలా పంచభూతాలతోనే, హరిషడ్వర్గాలతోనే, అలాగే సప్తస్వరాలతోనే, అలా మొత్తం అష్ట సిద్ధీశ్వర అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలంట మనం. అష్ట సిద్ధీశ్వరం నవరస మనోహరం అలా అనమాట, అంటే నవరసాలు అంటాం కదా మనం, నవరస మనోహరం. దశ దిశాసురిమలం అంటే 10 దిక్కుల్లో అంటాం మనం. అలాగా ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం, ఏకాదశిలోనే మనం బాగా పూజ చేస్తాం ఈశ్వరుణ్ణి. అలా 1 నుంచి 11 వరకు డైరెక్ట్గా మనకి రాయటం జరిగిందండి. వేదవ్యాస గారు అద్భుతమైన రైటర్ యాక్చువల్గా, చాలా మంచి పాటలు రాశారు వేదవ్యాస గారు. అలాగే మనం తీసుకుంటే ఇందులో జ్యోతిర్లింగాల గురించి కూడా మనకు చెప్పారండి. ఎందుకంటే మనకి నాట్యలింగాత్మకం జ్యోతిర్లింగం అంటే శ్రీశైల మందిరం, శ్రీ మల్లికార్జునం, ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం, ఉజ్జయిని మహంకాళి దానికి సంబంధించి చెప్పారండి. అక్కడ ఒక జ్యోతిర్లింగం గురించి, అలాగే శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం, అలా మనకి జ్యోతిర్లింగాల గురించి మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ మహాప్రాణ దీపం, శివం శివం అంటే అద్భుతంగా రాశారండి. అసలు ఈ పాట సినిమాలో అర్జున్ గారు పాడినప్పుడు ఏంటంటే మనకి ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతి అన్నప్పుడు అక్కడ మొత్తం దీపాలన్నీ వెలుగుతాయండి. యాక్చువల్గా ఆయన పాటతోనే దీపాలు వెలిగిస్తాడు. సో వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్స్ మూవీస్ అండి యాక్చువల్గా మనకి రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. అయితే ఈ సినిమాలో చాలా పాటలు ఉన్నాయి మనకి. అలాగే మనకి ఓహో గరలా కంటే, అది కూడా ఈశ్వరుణ్ణి ఒక క్యారెక్టర్లో ఒక నెగిటివ్గా తిడుతూ మళ్ళీ వెంటనే ఆయన పూజించేలా ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ఆయన తలక ప్రతి అంశాన్ని కూడా, ఎందుకంటే అక్కడ ఓహో గరలా కంట నీ మాట అంటే ఒళ్ళు మంట అని జనరల్గా పాడుతుంటే వెనక నుంచి అమ్మ ఏ ఈశ్వర సర్వలోకేశ్వర సాకారుడా నిరాకారుడా శ్రీమంజునాథా నమ అంటూ. సో మంచి మంచి పాటలు ఉన్నటువంటి సినిమా అండి అది కూడా. అలాగే ఆనంద పరమానంద పాట కానీ, సో ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఈ సినిమాకి యాక్చువల్గా హంసలేఖ గారు ఇచ్చారండి. సో అయితే ఈరోజు ఈ పాట సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసిన శివరాత్రి రోజు. సో కాబట్టి నేను మోస్ట్లీ రీచ్ అయ్యానని అనుకుంటున్నాను కొంతైనా సరే. సో నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను మీకు మంచి మంచి సాంగ్స్ అనేవి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ బాలు.